నమస్కారం. నూజివీడ్ టౌన్లో 2 కరోనా కేసెస్ పాజిటివ్ వచ్చింది. ఇద్దరు ట్రీట్మెంట్లో ఉన్నారు, ఇద్దరు యంగ్ పర్సన్స్ ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు దీనివల్ల ఒక 1 కిలోమీటర్ అలాగే 3 కిలోమీటర్ ఏరియా రెడ్ జోన్ అలాగే బఫర్ జోన్ కింద పడడం జరిగింది. సో దీనివల్ల ఈ రెడ్ జోన్ అంటే మన టోటల్ కర్ఫ్యూ, నూజివీడ్ టౌన్ పట్టణం అంటే టోటల్ కర్ఫ్యూ రేపటి నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. దీనికి ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే మన గ్రోసరీస్కి ఆల్రెడీ డోర్ డెలివరీ అందరు ప్రజలు ఇక్కడ మన వాడుతున్నారు. అలాగే మన కూరగాయలు కూడా మన ఈయో రైతు బజార్ వాళ్ళ ఆధారంలో ఒక 10 మొబైల్ వ్యాన్స్ పెట్టడం జరుగుతుంది. సో రేపు మార్నింగ్ లేకపోతే రేపు ఆఫ్టర్నూన్ నుంచి 10 మొబైల్ వ్యాన్స్ మన నూజివీడ్ టౌన్లో తిరుగుతారు. అప్పుడు ప్రజలు మాత్రమే ఒక ఫ్యామిలీ నుంచి ఒకరు బయటకి వచ్చి ఆ కూరగాయలు తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అదే నేను అందరికీ ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. రేపటి నుంచి ఒక ఇంటెన్సివ్ సర్వే కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంటెన్సివ్ సర్వేలో ఏఎన్ఎం ఆశ ఒక మెడికల్ ఆఫీసర్ ఆధారంలో మీ ఇంటికి వస్తారు. మీకు కరోనా సిమ్టమ్స్ ఉందా లేదా అది చెక్ చేస్తారు, అదే మన గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తారు. సో రేపటి నుంచి ఒక 1 వీక్ కోసం ఇదే కంటైన్మెంట్ జోన్ కింద నూజివీడ్ టౌన్కి డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందరూ దయచేసి ఇంట్లోనే ఉండండి అండ్ సహాయం చేయండి. థ్యాంక్ యూ. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.